రాష్ట్రంలో దేవుళ్ళు దేవాలయాల మీద దాడులు చేయడం సిగ్గుచేటని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బి విజయనాగేశ్వరరెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మిగనూరులో శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేశారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో 7 రోజుల పాటు నిరసన దీక్ష చేపడతామని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బి విజయనాగేశ్వరరెడ్డి తెలిపారు. తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన వీటి మీద కూడా సరైన భద్రత లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో దాడులకు బాధ్యత వహిస్తూ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళగా తీసుకుపోతాను. మనందరం హిందువులు చాలా ఆధ్యాత్మికంగా కానీ భక్తిపరంగా కానీ ఆశీర్వదించేటువంటి భక్తులుగా మనందరం కాల్చి వేస్తే కనీసం ఈ ప్రభుత్వం నుంచి ఒక్క స్పందన లేదు. ఆఖరికి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలన్నీ అటు తెలుగుదేశం పార్టీ కానీ నడి ఊరిలో ఉన్నటువంటి దేవాలయం పక్కన రథాన్ని కాల్చేస్తే ఒకరోజు అంటారు అది ఓరో కరెంట్ షాక్ సర్క్యూట్ వల్ల కానీ నేను ఒకరంటే ఆఖరికి అక్కడ కరెంటు కనెక్షనే లేదు. రెండవ శ్రీకాళహస్తిలో చూశారు మనందరం కూడా చాలా గొప్పగా భావించే శ్రీకాళహస్తి గుడిలో శివలింగాలు ప్రతిష్ట చేస్తే ఈ రాష్ట్రంలో దేవాలయం మీద దాడులు అంతర్వేదులు జరిగిన ఘటనకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ తరఫున మా ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ నీలకంఠేశ్వర స్వామి గుడికి వచ్చి ఈరోజు పూజలు చేసిన తర్వాత ఆ భగవంతుడు ఈ ప్రభుత్వానికి మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఖండిస్తూ ఏదైతే మేము చేస్తున్నటువంటి ఈ యొక్క దురాక్రమమైనటువంటి పాలన ఎవరు మాట్లాడినా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా హిందూ మతస్థులు ఏదైతే గుళ్ళ మీద జరిగినటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో ఈ దాడులను మీరు ఈరోజు ఖండించకుండా కఠినమైన చర్యలు తీసుకోకుండా ఇంతవరకు ఈ పరిస్థితి తెచ్చారు. ఒక తిరుపతిలో కానీ శ్రీశైలంలో కానీ కాళహస్తిలో కానీ అన్ని మత ప్రచారాలు ఆపడం లేదు. అదేవిధంగా రథాలు కాలుస్తున్నారు, అదే రకంగా మనోభావాలు దెబ్బతీనే విధంగా పోతున్నారు. ఆఖరికి ఈరోజు మీ పరిస్థితి ఎట్లా ఉందంటే మీరు ప్రభుత్వంలో అధికారంలో ఉండి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని రాజీనామా చేయండి అని మేము అడుగుతా ఉంటే చంద్రబాబు నాయుడు రాజీనామా చేయమంటారు. దేనికి రాజీనామా చేయాలి? ప్రతిపక్ష పెద్దలు మీరు రాజీనామా చేయాలి, బాధ్యత తీసుకోండి. ఈరోజు అదేవిధంగా ఏదైతే మీరు సిబిఐకి అప్పచెప్పారు కనీసం ఒక చర్య, కానీ సకాలంలో సిబిఐ ద్వారా అంటే 2 నెలల్లో పూర్తి చేయాలి. ఓరో పిచ్చోడు కాల్చారని ఒకరోజు అంటారు, కరెంటు షార్ట్ సర్క్యూట్ ద్వారా అంటుకుందని ఒకరోజు అంటారు, ఇంకొక రోజు ఎవరు కాల్చారు కూడా తెలియదు అనే పరిస్థితి. ఆఖరికి నిన్ననే డీజీపీ గారు ప్రతి గుడి దగ్గర ప్రతి రథాల దగ్గర సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉందో మీకు అర్థమవుతోంది. ఆఖరికి సీసీ కెమెరాలు పెట్టుకొని దేవాలయాన్ని రథాలని కాపాడుకునేటువంటి పరిస్థితి. దేవాలయాలు ఏదైతే దాడులు చేస్తున్నారో ఈ దాడులను వెంటనే ఆపాలా. అదేవిధంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఈ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ఎమ్మెగ్రూరు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున కరోనా నియమాలను పాటిస్తూనే ఈరోజు చాలా తక్కువ మంది ఈరోజు ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అందరూ వచ్చినా కన్నా కోవిడ్ నియమాలను పాటిస్తూ తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క వైసీపీ పాలనని దేవాలయం మీద చూడాలి.